అంతకుముందు పవన్ కళ్యాణ్ సినిమాకు ముందు అడపదడప చిన్న 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 చేసాం, అన్ని చేసాం, పర్లేదు బాగా చేసాం. ఇప్పుడు రాజన్ తర్వాత నాకు కృష్ణ గారి వీరప్రేమ కాదు ఒకటి మంచి పేరు వచ్చింది, అమ్మమ్మ గారిలో ఒకటి మంచి పేరు వచ్చింది, తర్వాత దిక్సూచన ఒకటి, తర్వాత కాలింగ్ బెల్ అని చాలా చేసాం. కానీ గుర్తింపుడ క్యాటగిరీ ఎన్ని చేసినా 100 చేసినా దాంట్లో రెండు మూడో గుర్తింపు అయ్యే ఉంటాయి కదా మనకి. దాంట్లో ఏంటి, రాజన్న కృష్ణ గారి వీరప్రేమ కదా, వకీల్ సాబ్ వెబ్ సిరీస్లో ఇప్పుడు రెక్కి. ఇప్పుడు సీరియల్స్ కంప్లీట్ బంద్ చేసిరా? సీరియల్స్ బంద్ చేయటువంటి బంద్ చేయని చేయలేదని చెప్పకూడదు, కానీ కొంచెం బిజీగా ఉండటం వల్ల కొంచెం పక్కకు పెట్టవలసి వచ్చింది. అడుగుతున్నారు, సీరియల్స్ బాగా అడుగుతున్నారన్న, కాకపోతే మనకి క్లాష్ వస్తుంది, పాపం వాళ్ళని ఇబ్బంది పెడతాం. ఎందుకంటే సీరియల్ చేసేటప్పుడు మనం ఖచ్చితంగా వాళ్ళ టైం చేయకపోతే మళ్ళీ ఎపిసోడ్ రేపు వెళ్ళాలి, ఇవాళ నైట్ చేయాలి, మనకు కుదరదు, ఇక్కడ సినిమా ఉంది, అప్పుడు మనకు కుదరదు వెళ్ళటం, వాళ్ళని ఇబ్బంది పెట్టా ఉంటుంది. అదే చెప్తాను నేను, నాకు చేయాలి సీరియల్స్, నేను సీరియల్స్ నుండి వచ్చినాడు కాబట్టి సీరియల్ చేయాలనే ఉండదు బాబు, కాబట్టి సినిమా వచ్చిందంటే గబ్బుకు నాకు వెళ్ళిపోవాలి, మీకు ఇబ్బంది పెడుతుంది కాబట్టి నన్ను తప్పించండి అయ్యా అని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాను. రేపు పొద్దున సినిమాలో అవకాశాలు పోయినాయి అనుకోండి, మళ్ళీ సీరియల్లో బాబు సీరియల్ వేషం ఉన్నాయి అడగాలి, వీళ్ళ దగ్గర రావాలి. అప్పుడు వెళ్ళావనుకో, అడిగావనుకో, ఇప్పుడు చేయనన్నావు అనుకో, అప్పుడేమంటారు, నా కొడుకు అప్పుడు నీకు బలిసింది, ఇప్పుడు మళ్ళీ మా దగ్గరికి వచ్చావా అంటారు, ఎందుకు అనిపించుకోవాలి? మర్యాద పూర్వకం చెప్పేసి సరిపోతుంది. ఇంకోటనా, మీరు రెక్కీలో క్యారెక్టరు అది చెప్పినప్పుడు మీరు ఎట్లా అనుకున్నారు? నెగిటివ్ క్యారెక్టర్ అది ఏమి లేదు, రెక్కీలో క్యారెక్టర్ పిలిపించారు నన్ను. డిఫరెంట్ క్యారెక్టర్ మీ లైఫ్లో, అది పిలిపించారు అన్న, పిలిపించి అందరు ఆర్టిస్టులు అందరూ పిలిపించారు. పొద్దున్నే 6 గంటలకు తీసుకెళ్లారు ఇక్కడ అజీజ్ నగర్లో, శ్రీకా స్టూడియో అని ఉంది, ఆయన శ్రీరామ్ గారు ప్రొడ్యూసరు, పిలిపించి అందరు క్యారెక్టర్ని కథ మొత్తం చెప్పాడు. ఆయన కథ చెప్పి క్యారెక్టర్ స్వభావాల్ని ప్రతి ఆర్టిస్ట్కి బుర్రకు ఎక్కించాడు, ఎక్కించి ఒక 2-3 సీన్లు డైరెక్ట్ చేసి చూపించాడు. కాబట్టి ఈ క్యారెక్టరు, నీ క్యారెక్టరు అండర్ యాక్టింగ్ అంతా, ఎక్కడ కూడా పైకి చెప్పకూడదు అని చెప్పి నాకు బుర్రకు ఎక్కించాడు. అదే నేను పట్టుకున్నాను, ఆ విధంగా చేశాం, హ్యాపీగా వెళ్ళిపోయింది. 33 రోజుల్లో 3 గంటల సినిమా తీశాడన్న ఆయన. ఎంత గొప్ప డైరెక్టర్ అంటే కృష్ణ గారు నిజంగా చెప్పడంటే, నాకు మంచి క్యారెక్టర్ ఇచ్చారన్న విషయం కాదు, ఆయన మైండ్లో పెట్టుకుని నైట్ వర్క్ చేసుకొచ్చేవాడు, హోంవర్క్ చేసుకుని వచ్చేవాడు, ఏ షాట్లు తీయాలో టక్మన్ రావటం, కెమెరా పెట్టడం, కెమెరాతో అయిపోయి మహేష్ కెమెరామెన్, ఆయన తెలుసు అంత లైటింగ్ గీటింగ్, ఆయన మైండ్లో ఉన్న ఆయన ఐడియా ఈయనకే తెలుసు. వాళ్ళిద్దరు అండర్స్టాండింగ్ మీద ఇది ఇది షార్ట్ ఇది ఇది అనగానే టక్మన్ పెట్టడం, ఒకసారి ఆయన చూపించడం, చేయటం, ఓకే చేయటం, ఓకే 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 అంతే. 1 మోర్ తక్కువ అన్న, మొత్తం 33 రోజుల్లో 1 మోర్లు అనేవి అంతకంటే 10 1 మోర్లు కూడా ఉండుండవు. అది కూడా డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో, మీట పాయింట్ ఆఫ్ వ్యూలో కాదు, ఆ ఒక్కటి క్యారెక్టర్ అని కాదు, దాంట్లో చేసిన ప్రతి చిన్న క్యారెక్టర్ కూడా కనపడింది. సరే, నా క్యారెక్టర్ అంటే రెక్కీ చేసింది నేనే కాబట్టి, లాస్ట్కి వచ్చేటప్పుడు వాళ్ళిద్దరిని చంపించింది కూడా నేనే కాబట్టి నా క్యారెక్టర్ హైలైట్ అయింది. కానీ బట్ ప్రతి క్యారెక్టర్ రిజిస్టర్ అయింది బాగా, చిన్న క్యారెక్టర్ కూడా రిజిస్టర్ అయింది. అంత అలా చిన్న క్యారెక్టర్ రిజిస్టర్ అవ్వటం అంటే అది డైరెక్టర్ గొప్పతనం అది. అరే ఇంకోటనా, మీరు కొన్ని సినిమాలు చేస్తారు, పెద్ద సినిమాలు చేస్తారు, చిన్న సినిమాలు చేస్తారు, మీకు కొన్ని పేమెంట్స్ ఇవ్వకుండా ఎగ్గొట్టినా కూడా డబ్బింగ్ చెప్పి ఇస్తాడు ఇస్తాడని చెప్పి కొన్ని పేమెంట్లు కూడా వదిలేచారు అట్లా లాస్ట్ మూమెంట్లో, అయ్యా మేము ఇవ్వలేము అని అని ఇవ్వలేక, అయినా వాళ్ళని కూడా మీరు ఏమనలేదన్నా? అయితే తీసుకోండి, రెడీగా ఉంటావు, తీసి ఉంటావు, లేదా అనుభవం చెప్పి ఉంటావు నువ్వు, అనుభవం కాదు చెప్పి ఉంటావు. అనుభవం నాకు ఏదో ఒక్క సినిమాకే తగిలింది, సినిమా పేరు చెప్పడం వద్దులే కానీ పాపం ఎంకరేజ్ చేశారు, కానీ కొంత ఇచ్చారు, కానీ కొంత అంతే, వాళ్ళు అయిపోయింది అప్పటికే ఆరిపోయారు వాళ్ళు, కాబట్టి వాళ్ళు ఎగ్గొట్టారు, కానీ నాకు ఎప్పుడు ఎగ్గొట్టిందేం లేదు. అదే రెన్యుమేషన్ విషయంలో మనకు తెలియంది ఏం కాదు, అన్ని సినిమాలకి అన్ని రకాలుగా ఉండదు, ఒకే రకంగా ఉండదా అన్ని సినిమాలకి? ఉండదు. ఇప్పుడు రాజసన్న లేకపోతే సత్యాన్న సినిమా తీస్తారు, బాబాయ్ నువ్వు హ్యాక్ చేయాలి అన్నా అనుకో, పైగా మనం గాలి కొడితే పైగా లేచిపోయే మనుషులు, తప్పకుండా అంటాం, డబ్బులు ఏముండవు చేసి వస్తాం. ఒక్కోసారి చెబుతున్నాను రిలేషన్ బట్టి, నేను ఇంత ఇస్తానంటావు సర్లే ఓకే అంటావు. ఏ ఆర్టిస్ట్ అయినా అన్ని సినిమాల్లో ఒకే రకంగా పేమెంట్ ఎవరికీ ఉండదు, పెద్ద పెద్ద క్యారెక్టర్ ఆర్టిస్ట్ కూడా అవునా కాదా? కాబట్టి మనం కూడా అట్లాగే ఉంటాం, చిన్న సినిమాకి ఒక రకంగా ఇవ్వకపోవచ్చు, ఇవ్వకపోవచ్చు. అందుకే ముందే అడ్వాన్స్లు తీసుకోవడం బెటర్, అడ్వాన్స్ అదే మిగిలిన, అడ్వాన్స్ మిగిలింది అనుకోవటమే, అటువంటివి ఉంటాయి, చాలా ఉంటాయి. కానీ అందరూ అలా చేయదు, కానీ ఏదో 5-10% ఉండొచ్చు. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్ షేర్ కామెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది.
సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్? డైరెక్ట్ వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? మర్చిపోయినా మేడం. ఏం మర్చిపోయారు? ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపింతే రాయగలం కానీ. డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది కదా, శారీలో వెనకాల కట్టుకుని